usage of bilateral mammary is limited only to young people, non-diabetics, thin people, obese ka lagano leni vallaki velaki vaade vallu. But now the preservation of that blood supply to the bone, scientific study chesinandavalla, we can use it for diabetics, we can use it for obese patients, we can use it definitely for anybody younger than say 40 years, and for some people 50 years. Okay, దీని వల్ల కొరోనరీ ఆర్టరీ డిసీజ్ యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఇటువంటి టెక్నిక్ వాడినందువల్ల వాళ్ళకి మళ్ళా ఇంకొకసారి ఆపరేషన్ అవసరం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. దే కెన్ హ్యావ్, ఇంతకుముందు మనకి ప్రజల్లో ఒక రకమైన నమ్మకం ఉంది 10 ఏళ్ళకి మళ్ళా బైపాస్ ఆపరేషన్ అవసరం అవుతుంది, 15 ఏళ్ళకి అవసరం అవుతుంది. ఇది చేసినందువల్ల మేబీ 20-25 ఇయర్స్ తర్వాత అవసరం రావచ్చు. ఇప్పుడు 50 ఏళ్ళకి ఈ ఆపరేషన్ చేస్తే మేబీ దే డోంట్ నీడ్ అనదర్ ఆపరేషన్ ఫర్ రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ హైలైట్ టుడే. ఈ కొత్త టెక్నిక్ వల్ల అదే ఒకటేనంటే ఎక్కువ మందిని బయలాటల్ మెమరీ నెట్లోకి తీసుకురావచ్చు, ఒకటి. రెండు, దీనివల్ల లాంజిబిటీ ప్లస్ సెకండ్ ఆపరేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చేయొచ్చండి, బికాజ్ బ్లడ్ సప్లై ఇచ్చేస్తున్నాం కాబట్టి, ప్రిజర్వ్ చేస్తున్నాం కాబట్టి.